జగనన్న అడగకుండానే ఇచ్చే దేవుడు. అందుకే రాష్ట్ర ప్రజలకు జగన్ కావాలి. తెనాలి 8వ వార్డు చైర్మన్ స్వంత వార్డు సచివాలయంలో శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో తెనాలి చైర్మన్ తాడిపోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ కుల మత రాజకీయాలు చేయకుండా అర్హత కలిగిన ప్రతి వారికి సంక్షేమం అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం అని అన్నారు. ఒక 8వ వార్డు సచివాలయంలో 17.75 కోట్ల రూపాయలు అభివృద్ధి సంక్షేమం కొరకు జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. వైకాపా తెనాలి టౌన్ అధ్యక్షులు మద్దాళి శేషాచలం మాట్లాడుతూ జగనన్న ఇస్తున్న 38 రకాల సంక్షేమ పథకాలను విశదీకరించి ఇవి అమలులో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది అని, మళ్లీ జగన్ స్థానికంగా ఎమ్మెల్యే అన్నాపతుని శివకుమార్ వస్తే రాష్ట్రం బాగుంటుందని, సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల యొక్క ముఖంలో ఆనందాన్ని చూసి తనకు ఆనందం కలుగుతుందన్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు తప్ప ఓట్ల తర్వాత వచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే అది వైఎస్ఆర్ పార్టీ నాయకులని, తాము నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ అప్పలనాయుడు, 5వ వార్డు కౌన్సిలర్ తోట రఘురామ్, వైకాపా నాయకులు రమేష్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.